సైనికుల పాలెం గ్రామంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన జగనన్న గడప గడపకు కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే అదిప్రాజ్కు మహిళలు పెద్ద ఎత్తున హారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే అదిప్రాజ్ పంచాయతీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏ అధికారైనా ప్రజలకు సహకరించకపోతే ఫిర్యాదు చేయమని, ఆ ఫిర్యాదు నేరుగా డాష్ బోర్డుకు పంపిస్తామని, కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. అనంతరం ఈ గ్రామంలో గడప గడపకు తిరిగి గ్రామ సర్పంచ్ పెద్దకొనశెట్టి లక్ష్మి, రామకోటి అప్పారావు, ఎంపీటీసీ సభ్యులు రాపేటి అరుణ, రాముల ఆధ్వర్యంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత మూడేళ్లలో ప్రభుత్వం నుంచి అందుతున్న వివిధ సంక్షేమ పథకాల వివరాలను, ఆ కుటుంబానికి చెందిన సహాయాన్ని లక్షల్లో లెక్క కట్టి వివరించారు. ఈ పర్యటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంపీపీ భోగం సూర్యకుమారి, రామానాయుడు, ఎస్ నారాయణమూర్తి, తహసీల్దార్ కె రమాదేవి, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్ తెచ్చేస్తున్నారు ఇంటికి. బాగుంది. ఇప్పుడు రేషన్ బియ్యం కూడా ఇంటికి తెస్తున్నారా? అన్ని ఇంటికే తెచ్చేస్తున్నారు. చక్కగా ఉంది కదా. మళ్ళీ అందరూ జగన్ గారిని మళ్ళీ ఆశలు తెచ్చేస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ఇప్పటికి 11వ తారీఖు నుంచి కూడా నిర్విఘ్నంగా నిన్న ఆదివారం ఒకరోజు వదిలేస్తే ప్రతిరోజు కూడా ప్రతి గ్రామంలోనే పర్యటించడం జరుగుతుంది. మరి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చూస్తున్నాం, నిజంగా చాలా సంతోషంగా గర్వంగా ఉంది. ఎందుకంటే వెళ్ళినటువంటి ప్రతి గడప దగ్గర కూడా ఇలా హారతులు ఇచ్చి ఆశీర్వదించి తప్పకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల మాకు ఎంతో గాఢ మేలు జరిగింది. మేమందరం కూడా ఆశీర్వదిస్తాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మరింత కాలం ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పి వాళ్ళందరూ ఆశీర్వదిస్తుంటే నిజంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. వాళ్ళు చూసుకుంటే ఇప్పటికే మరి బంగారంపాలెం గ్రామం కానివ్వండి, బంగారంపాలెం, చిన్న బంగారంపాలెం, సిరసపల్లి, ఆర్పీ అగ్రహారం, ఇవాళ నల్లరేగుల పాలెంలో కూడా కార్యక్రమం చేస్తున్నాం. గడపడుతుంది. ఎక్కడ చూసినా సరే విశేషమైనటువంటి స్పందన వస్తుంది. పెద్ద ఎత్తున ప్రతి ఇంట్లోనే కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటి అందుతున్న సందర్భం మనం చూస్తాం. మరి నిన్న మొన్న ఒక 2 రోజుల క్రితం అయితే మరి బంగారం పాలెంలో మనం చూసాం, అక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్, టీడీపీ సర్పంచ్ అయినప్పటికీ కూడా మరి వాళ్ళ ఒక్కింట్లోనే వాళ్ళ ఒక్క కుటుంబానికి సుమారుగా ఈ ప్రభుత్వం తరఫున 460,000 రూపాయలు ప్రభుత్వం తరఫు లబ్ధి చేకూరడంతో పాటు 2 ఇళ్ల పట్టాలు మరి ఇళ్ళ స్కీములు కూడా శాంక్షన్ అయ్యాయి. అంటే మరి ఎంత పారదర్శకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటిది మనందరం కూడా ఆలోచన చేయాలి. కాకపోతే ఇవాళ మనం చూస్తున్నాం కొన్ని వాట్సాప్ల్లో, కొన్ని ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో వాళ్ళకి కావాలని ప్రజలు రెచ్చగొట్టేటువంటి విధంగా అభూతి కల్పనలన్నీ కూడా సృష్టించి మీరు నిలదీయండి అని చెప్పి వాళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినప్పటికీ కూడా ఇవాళ మేము ఏదైతే ప్రజల దగ్గరికి వెళ్ళామో మేము ఉన్నటువంటి వాస్తవాన్ని తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ కూడా అంతే చక్కగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మరి నిన్న ఒక సోషల్ మీడియాలో కూడా మనం చూసాం, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఎంత దిగజారిపోయినటువంటి రాజకీయాలు చేస్తున్నారు. అంటే కాకపోతే ప్రతిదానికి కూడా మంచి చెడు అన్నటువంటి ప్రజలు గమనిస్తుంటారు. ఎంత